हाई हेलो नमस्ते वेलकम टू मई चैनल नेनु मी नव्या सो ई सैटर्डे वच्चेसी एम फ्रूट गुरिंची चेप अंटे ई वीक वच्चेसी फ्रूट गुरिंची वच्चिंदी सो एम फ्रूट गुरिंची चेप्पबोये मुंदु इंदुलो वच्चेसी नेनु बदिनम्म पद्दु मुग्रमे चेस्तुन्नामु वेरे वाळ्ळु एवरू लेरु वेरे वाळ्ळकि हेलो लेदु सो अंड वच्चेसी మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, పెట్ట ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అండ్ ఈ వీక్ వచ్చేసి మనకు ఫేవరెట్ అండ్ మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచే ఫ్రూట్ ఏంటి అంటే ఆరెంజ్, బత్తాయి అంటారు, ఆరెంజ్ అంటారు. సో దాని గురించి తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్. 5 మినిట్స్ స్పీచ్ ఇవ్వాలి. సో 5 మినిట్స్ ఇస్తాను, ఇంకా తక్కువ ఇస్తాను అనేది క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు బత్తాయి గురించి చెప్పుకుందాం. సో ఆరెంజ్ వచ్చేసి బత్తాయి అంటారు, మేమైతే సంత్రా అంటాము. మా సైడ్ అయితే సంత్రా అంటాము, కొన్ని కొన్ని ప్లేసుల్లో బత్తాయి అంటారు, ఇంగ్లీష్లో వచ్చేసి ఆరెంజ్ అంటారు. అండ్ అందులో వచ్చేసి విటమిన్స్ వచ్చేసి సి విటమిన్ అనేది 100% ఉంటుంది, ఫుల్గా ఉంటుంది విటమిన్ సి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులో వచ్చేసి మనకు ఏ విధాలుగా ఉపయోగపడుతుందంటే ఆరెంజ్ అది వచ్చేసి బాడీలో ఉన్న అంటే బాడీలో ఉన్న అంటే శరీరంలో ఉన్న కణాలు దెబ్బతినకుండా మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, అంటే హెల్ప్ చేస్తుంది. అండ్ బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆరెంజ్లో వచ్చేసి పులుపుదనం అనేది కొంచెం ఉంటుంది కదా, సో ఇమ్యూనిటీ పవర్కి పులుపుదనం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అది కాకుండా మనము ఆరెంజ్ అనేది కోల్డ్ అండ్ కాఫ్, జలుబు, దగ్గు, ఫీవర్ వచ్చినప్పుడు అది ఆరెంజ్ తినడం వల్ల బాడీలో అంటే మనకు త్వరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, చాలా బాగా యూజ్ అవుతుంది. అది కాకుండా అందులో వచ్చేసి షుగర్ వచ్చేసి 12% ఉంటుంది, అంటే 12 గ్రాముల షుగర్ ఒక బత్తాయికి వచ్చేసి 12 గ్రాముల షుగర్ ఉంటుంది. అండ్ 3 గ్రామ్స్ పీచు 3 గ్రామ్స్ ఉంటుంది. అండ్ క్యాలరీస్ వచ్చేసి ఒక బత్తాయికి వచ్చేసి 30 క్యాలరీస్ ఉంటాయండి. హెల్దీ ఫుడ్ ఇది. సో హెల్దీ ఫుల్ ఫ్రూట్ అన్నట్టు, సీజనల్ ఫ్రూట్ ఉంటుంది, మనకు అప్పుడప్పుడు ఇయర్లీ మొత్తం కూడా కనిపిస్తాయి. ఎక్కువగా అయితే ఇవి వింటర్లో, శీతాకాలంలో ఎక్కువగా వస్తాయి మనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ప్రోటీన్ వచ్చేసి 1 గ్రామ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు చిన్నపిల్లలకు కనుక చిన్నపిల్లలకు ఈ ఫ్రూట్ అనేది పెట్టడం చాలా హెల్దీఫుల్, చాలా మంచిది కూడా. అండ్ దీన్ని వచ్చేసి మనము జ్యూసెస్లా తీసుకోవచ్చు, సలడ్లో తీసుకోవచ్చు. అది కాకుండా మనకు దాని ఆరెంజ్ మీద తొక్క ఉంటుందిగా, సో ఆ తొక్క వచ్చేసి మనకు డ్రై చేసేసి అంటే ఎండలో ఎండబెట్టేసి పౌడర్ చేసేసి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఫేస్ అనేది గ్లో వస్తుంది. నేను వాడే ఫ్లేవర్ కూడా ఆరెంజ్ ఫ్లేవరే. సో ప్రజెంట్ అయితే అది చూపిస్తాను ఉంటే. సో అది దొరకట్లేదు. నేను వాడే ఫేస్ వాష్ కూడా ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది. ఎందుకంటే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఈ ఆరెంజ్ అంటే పులుపుకు సంబంధించినవి వాడితే స్కిన్ అనేది తొందరగా క్లియర్ అవుతుంది, అంటే ఇన్ఫెక్షన్స్ సోకినప్పుడు బాగా యూజ్ అవుతుంది. సో అందుకే అంటే నాకు ఇన్ఫెక్షన్ అని కాదు, నా గ్లోనెస్ కోసం నేను పక్కాగా ఆరెంజ్ ఫ్లేవర్దే వాడతాను. అండ్ అందులో జ్యూస్ కూడా మనకు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతా పోయి మన హార్ట్కు సంబంధించిన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి, హెల్దీ కూడా. ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చేసి ఇవి ఎక్కువగా తీసుకుంటారు, ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చేసి వాళ్ళకి ఒకటి పులుపు తినాలనిపిస్తుంది. అది కాకుండా ఈ ఫ్రూట్ వచ్చేసి ఆరెంజ్ ఫ్రూట్ వచ్చేసి హెల్దీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఆరెంజ్ వచ్చేసి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే
ఈరోజు చెప్పలేకపోతున్నా. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిగతా వాళ్ళవి కూడా కింద నేను వాళ్ళ లింక్స్ ఇస్తాను, చూడండి. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.